హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక పాత బ్లౌజ్ తీసుకొని దాన్ని పర్స్ కింద మాడిఫై చేసుకుందాం అనమాట అంటే పాత బ్లౌజ్ తోటి పర్స్ అయితే తయారు చేసుకుందాము లేడీస్కి చాలా యూజ్ఫుల్ ఉంటుంది పర్స్ ఎందుకంటే చిన్న చిన్న క్లిప్స్ కానీ లేకపోతే మనీ కానీ లేకపోతే ఏటీఎమ్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట సో ఆ విధంగా అయితే మనం పర్స్ని తయారు చేసుకుందాము అయితే ముందుగా అయితే డిజైన్ ఉన్న సైడ్ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాం అనమాట బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కదా ఇట్లా సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ షేప్లోనే రెక్టాంగ్యులర్ షేప్లో రెండు పీసెస్ అంటే బ్లౌజ్కి ఇంకో సైడ్కి ఉన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నా అనమాట తర్వాత వచ్చేసి మనకి జిప్ కూడా తీసుకున్నా ఆ తర్వాత రైస్ బ్యాగ్ తీసుకున్నాము ఈ షేప్లోనే సేమ్ రెక్టాంగ్యుల్ షేప్లో మనము ఈ మెయిన్ క్లాత్ని వేసుకొని ఆ రైస్ బ్యాగ్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది కదా పార్ట్ అది కూడా సేమ్ కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం త్రీ లేయర్స్ అనమాట మనకి ఒక్కొక్క సైడ్ త్రీ లేయర్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మెయిన్ క్లాత్ ఒకటి బ్లౌజ్ది బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఒకటి మధ్యలో వచ్చేసి ఈ రైస్ బ్యాగ్ని పెట్టి మనము ఇది ఊడిపోకుండా కుట్లు అనేటివి వేసుకోవాలన్నమాట ఇట్లా చుట్టూ వేసుకొని మళ్ళీ తర్వాత ప్లస్ షేప్లో మధ్యలో కుట్టు అనేది వేసుకోండి ఇట్లా చూపించిన విధంగా చూస్తున్నారా చూసినట్లయితే మీకు ప్లస్ షేప్లో కూడా కుట్టు అవ్వ ఆ తర్వాత వచ్చేసి మన ఫ్రంట్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా చుట్టూతా వేసుకోండి మధ్యలో అవసరం లేదు ఎందుకంటే ఇది డిజైన్ రావడం వలన గట్టిగానే ఉంటుంది అనమాట ఈ జిబ్బుని తీసుకొని ఫ్రంట్ క్లాత్కి అటు సైడ్ చూపించిన విధంగా కుట్టేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇట్లా మలుసుకొని మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా అది పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోండి ఓకేనా చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇట్లా ఇట్ సైడ్ లోపలికి లోపల సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ ఇలా మలుచుకొని ఇటొకటి అటొకటి కుట్టు వేసుకోవాలన్నమాట చూసారా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనమాట పర్స్ షేప్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ ఏంటంటే చుట్టూతా కుట్టు వేసుకోవాలన్నమాట కుట్టేసేసాను తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను ఎందుకంటే ఇలా పట్టుకోవడానికి మనకి వీలుగా ఉండేలా ఇది కూడా బ్లౌజ్ క్లాత్ నుండే తీసాను ఇలా కుట్టు వేసుకుందాం మనం ఎప్పుడు సో మన పర్స్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ తిప్పుకుందాము తిప్పుకున్న తర్వాత మనకి ఎంతో అందమైన పర్స్ అయితే కనిపిస్తుంది చూడండి బాగుందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నచ్చకపోతే డిస్లైక్ లైక్ చేసేసేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి నేను ట్రై చేస్తాను చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే లైక్స్ నాకు బూస్ట్ అప్ అనమాట అంతేకాకుండా మీరిచ్చే లైక్ల వలన కామెంట్ల వలన మంచి మంచి కామెంట్ల వలన నా ఛానల్ రికమెండేషన్కి పోతుంది అనమాట ఇంకా కొంతమంది కూడా చూడ్డానికి ఆస్కారం ఉంటుంది మీకు మీ లైక్లు కామెంట్ల వలన ఎలాంటి నష్టం ఉండదు కాకపోతే నాకైతే లాభం కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఆలోచించి ఒకరు లాభం పడుతున్నారంటే మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఇది డెకరేట్గా చేసుకోవడానికి డెకరేటివ్గా చేసుకోవడానికి ఇలా పూసలతోటి చేశారనమాట ఫ్యాబ్రిక్లు అండ్ పూసలు సూదీతారం తోటి